ఈరోజు ఢిల్లీలో ఈటెల రాజేందర్తో పాటు మాజీ ఎమ్మెల్యే కామారెడ్డి ఎల్లారెడ్డి ఏనుగు రవీందర్ రెడ్డి మరి మాజీ కరీంనగర్ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు తులావుమా గండ్ర నళిని తరివి ఆ తెలంగాణ ఆర్టీసీ యూనియన్ని స్థాపించి దీన్ని నడిపించి ఉద్యమంలో పాల్గొన్న ఒక ఉద్యమ నాయకుడు ఆర్టీసీ సంఘ నాయకుడు అశ్వ అశ్వత్థామరెడ్డి ఉస్మానియా జేఈసీ జేఏసీ తరఫున సురేష్ అనే వ్యక్తి వీళ్ళందరూ కూడా ఈరోజు అట్లాగే షాద్ నగర్లో కార్యదర్శి బాబయ్య వీళ్ళందరూ వెళ్ళి ఢిల్లీలో చేరారు ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఇక రాష్ట్ర కార్యాలయాల్లో జిల్లా కార్యాలయాల్లో ముప్పై మూడు జిల్లాలలో అన్ని జిల్లాలలో కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలోకి ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో చేరికలుండబోతున్నాయి ఇది ఒక కుదిపే టిఆర్ఎస్ పతనం ప్రారంభమైంది ఈరోజు ప్రారంభమైన పతనం ఇరవై మూడు నాటికి బీజేపీ గెలుపు టీఆర్ఎస్కి ప్రతిపక్ష హోదా వస్తుందా లేదా కూడా నమ్మకం లేని పరిస్థితి డెబ్బై సీట్లకు గురిపెట్టారు బీజేపీ డెబ్బై సీట్లు గ్యారంటీగా వస్తాయి నలభై నియోజకవర్గాల్లో ముదిరాజు సామాజిక వర్గం ప్రభావితం చేయబోతూ ఉంది హుజురాబాద్ ఉప ఎన్నిక కురుక్షేత్ర యుద్ధం కురుక్షేత్ర సంగ్రామంలో కమలం కమల బలంతో ఈటెల రాజేందర్ వ్యక్తిగత బలంతో బీసీల ఐక్యతతో తెలంగాణ ఉద్యమకారుల కృషి హుజూరాబాదులో కేవలం హుజూరాబాదు నాయకులే కాదు ఈ తెలంగాణలో ఉండే ముప్పై మూడు జిల్లాల్లో ఉండే నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు బీసీ సంఘాలు ఉద్యమకారులు కవులు కళాకారులు మేధావులు ఉపాధ్యాయులు కార్మిక సంఘాలు విద్యార్థి సంఘాలు అన్నీ కలిసి కేసీఆర్ ఎన్ని ఎత్తుగడలేసినా ఎత్తుకు పై ఎత్తులేసినా ఆయన ఒక వెయ్యి కోట్ల నిధులు ఖర్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు ఎంత ధనము ఖర్చు పెట్టినా చివరికి అంతిమ విజయం దుబ్బాకులు ఎలా అయితే రఘునందన్ బీజేపీ గెలిచాడో రఘునందన్ రావు బీజేపీ గెలిచిందో అదేవిధంగా చరిత్ర పునరావృతం కాబోతూ ఉంది గంగుల కమలాకర్ మంత్రి ప్రవేశించాడు ఎవరు వినేవాళ్ళు లేరు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇప్పుడు హరీష్ రావు ప్రవేశపెట్టారు హరీష్ రావును ప్రవేశపెట్టినా అక్కడ వినేవాళ్ళు ఎవరు లేరు అక్కడుండేది ఆ హుజూరాబాద్ మున్సిపాలిటీ జమికుంట మున్సిపాలిటీ వేణవంకలో ఒక్కరు కూడా లేరు అందరూ మొత్తం టీఆర్ఎస్కి రాజీనామా చేసి ఈటల రాజేందరికి అనుకూలంగా ఉన్నారు జమ్మికుంట మున్సిపాలిటీలోనూ హుజురాబాదులో కూడా టీఆర్ఎస్కి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి ఇల్లందుకుంట ఒక మండలం కమలాపురం ఒక మండలం ఆ మండలాలలో కూడా పూర్తిగా టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు ఉన్నాయి అందుచేత ఎన్ని కుయుక్తులు పనినా ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కమలము విజయము ఈటెల రాజేంద్ర విజయం హుజూరాబాదులో ఎవ్వరూ నిలువరించే పరిస్థితి లేదు ఈటల రాజేందర్ తీసుకున్న నిర్ణయం పక్కా కరెక్టే అని చెప్పి మేధావులు రాజకీయ విశ్లేషకులు తర్వాత అనుభవం గల వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు కొద్దిమంది ఆవేశపడి ప్రాంతీయ పార్టీ అన్న వాళ్ళు కూడా ఈరోజు అన్నా నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది మీ బాటలోనే మేము నడుస్తామని చెప్తున్నారు ఈ విధంగా ఈటెల రాజేందర్ మొదట్లో ప్రాంతీయ పార్టీ పెడదామని భావించిన చివరికి సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకుని సరైన పార్టీలో తన యొక్క వ్యక్తిగత ప్రతిష్ట రాజకీయ జీవితం రాబోయే కాలంలో బీసీలకు వెలుగుగా నిలవడానికి అన్ని అదృష్టం కలిసి వస్తే ఈటెల రాజేందర్ తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ముఖ్యమంత్రి అయినా కూడా ఆశ్చర్యము లేదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు అస్సాం రాష్ట్రంలో ఇలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి హేమంత్ బిశ్వ శర్మ అని ఆయన వచ్చాడు మా గొప్ప నాయకుడు మొత్తము కాంగ్రెస్ పార్టీని అంతా తీసుకొచ్చి బీజేపీలో విలీనం చేశాడు మొదటి టర్ములో ఒక ఐదు సంవత్సరాలు ఆయన నంబర్ టూగా పెట్టారు అస్సాంలో మొన్న రెండోసారి గెలవగానే అస్సాంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన అభ్యర్థి రెండు నంబర్ టూ ఉన్న వ్యక్తిని ముఖ్యమంత్రిగా పెట్టారు మొదటి స్థానంలో ఉన్న బీజేపీ ముప్పై ఏళ్ళు బీజేపీ అభ్యర్థి సోనవాలని మీరు ఆగండి మీరు ప్రస్తుతం మీకు వేరే అవకాశం కల్పిస్తాం ఇక్కడుంటారా కేంద్ర మంత్రిగా ఉంటారా ముందు ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశాడు సోనోవాలా మిమ్మల్ని కేంద్ర మంత్రిగా తీసుకుంటామని చెప్పి అస్సాం రాష్ట్రంలో ఎవరిని పెట్టారు కాంగ్రెస్ పార్టీ నుంచి వలస వెళ్ళిన వాళ్ళని పెట్టారు తెలంగాణ రాష్ట్రంలో డీకే అరుణ ఎక్కడి నుంచి వచ్చింది ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది అనేక మంది కాంగ్రెస్ నాయకులను పార్టీలో చేర్పించింది ఇంకా చేర్పించబోతూ ఉంది కాంగ్రెస్ పార్టీ సమూలంగా మొత్తం పార్టీని కలపడానికి ఆమె కృషి చేస్తూ ఉంది అందుకే ఆమెకి జాతీయ ఉపాధ్యక్షురాలు చేశారు గుర్తింపు వచ్చింది కనుక ఎవరైతే కష్టపడతారో ఎవరైతే పార్టీని బలోపేతం చేస్తారో వాళ్ళకి భారతీయ జనతా పార్టీ అవకాశం ఇస్తుంది కానీ నేను ఈ పార్టీలో ముప్పై ఏళ్ళు ఉన్నాను నలభై ఏళ్ళు కాదు మూడు నెలలున్నా నాలుగు వేలలున్నా ఉధృతంగా పనిచేసి పార్టీ అధికారంలోకి రావడానికి ఎవరు కృషి చేస్తే వాళ్ళకే తర్వాత ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే ఆనవాయితీ బీజేపీకి లేదు గెలవాలి గెలిచిన తర్వాత శాసనసభ్యుల యొక్క అభీష్టం మేరకు కేంద్ర నాయకత్వం యొక్క సలహా మేరకు ముఖ్యమంత్రి అభ్యర్థి అనేవాళ్ళు పార్టీ గెలిచిన తర్వాత నిర్ణయం జరుగుతుంది కానీ ముందే ఎవరిని కూడా ఎక్కడ కూడా ప్రకటించే ఆలోచన భారతీయ జనతా పార్టీకి లేదు చాలా స్పష్టతతో ఉన్నది కేంద్ర బీజేపీ నాయకత్వం ముందే అభ్యర్థిని మేము ప్రకటించమో అది ఏ రాష్ట్రమైనా అదే ఉత్తరప్రదేశ్లో కూడా ఎన్నిక జరిగితే మళ్ళీ యోగినే పెడతామని చెప్పరు వాళ్ళు పోటీ చేయండి గెలవండి అప్పుడు చూద్దాం అంతేగాని ఈయనే మళ్ళా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎక్కడ కూడా లిఖితపూర్వకంగా చెప్పరు తర్వాత ప్రకటన కూడా చేయరు అందుచేత ఈటెల రాజేందర్ గారి తలరాత ఎలా ఉందో నంబర్ టూగా ఉన్నాడు పార్టీలో నంబర్ టూ ప్రభుత్వంలో నంబర్ టూ ఉద్యమంలో నంబర్ టూ అన్నిట్లో నంబర్ టూ నంబర్ వన్ అయ్యే అవకాశం ఉండొచ్చు ఆయన తలరాత ఈయన కాలరాద్దామనుకున్నాడు కేసీఆర్ ఆయనే నంబర్ వన్లోకి వెళ్ళొచ్చేమో ఆనాడు చంద్రబాబు నాయుడు కేసీఆర్కి ఒక మంత్రి పదవి ఇచ్చినట్టయితే ఈయన డిప్యూటీ స్పీకర్ కాకుండా మంత్రి అయ్యి ఉంటే ఉద్యమమే లేదు తెలంగాణ రాష్ట్రమే లేదు అందుచేత ఆ రోజు ఈయన ఆయన ఆత్మాభిమానము ఆత్మగౌరవం దెబ్బతిని రెండు వేల ఒకటిలో రాజీనామా చేసి బయటికి రావటం కీలకమైంది నువ్వు కేసీఆర్ ఎట్లయితే చంద్రబాబును వ్యతిరేకించి బయటకు వచ్చి పార్టీ పెట్టి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావో అదే చరిత్ర పునరావృతం అవుతుంది ఈటెల రాజేందర్ కూడా నంబర్ వన్ అయినా కూడా ఏమాత్రము